హలో, నేను మిస్ యశ్రావు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు పౌరులు కనిపించినా మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఇసుక. చంద్రబాబు గారు ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు ఎన్నికలకు ముందు, ఆ ప్రచారాన్ని చేశారు. కానీ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందజేసినటువంటి ధర కంటే కూడా ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అది కొంతమేరకు నిజం కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందుగా ఈ ఇసుక రేవుల్లో ఇసుకను తవ్వి పదిలపరిచింది. ఆ ఉన్నటువంటి ఇసుకను దాదాపుగా సగం పాటు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అమ్మారు. స్కేర్సిటీ బాగా ఏర్పడింది. ఈలోపుకి అసలు ఇసుక పాలసీ అనే దాన్ని తయారు చేయడానికే చంద్రబాబు గారు కొంత టైం తీసుకున్నారు. ఇసుక పాలసీ మీద ఉచితంగా ఇసుక ఇవ్వాలి అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ ఎన్నికల ముందు ఏదైతే ఉందో దాని ప్రకారం ఆయన ఇసుక పాలసీని తయారు చేశారు. ఆన్లైన్లోనే ఇసుకను బుక్ చేసుకొని తీసుకెళ్ళాలి అనేది ఒకటి. రెండు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించి వాళ్ళు సూచించినటువంటి వెహికల్స్ని మనం అందుబాటులో ఉన్నటువంటి వెహికల్స్ని బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓలా, ఊబరు లేదంటే ర్యాపిడు, ఈ యాప్ల్లో మనం ఏ విధంగా వెహికల్స్ని బుక్ చేసుకుంటున్నాము, అదే తరహాలో అందుబాటులో ఉన్నటువంటి వెహికల్స్ని బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇసుకు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వెహికల్స్ రిజిస్టర్ చేసుకోవాలి ఆ యాప్లో. ఆ వెహికల్స్ ఆ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ అయినటువంటి వెహికల్స్ని ఈ ఉచిత ఇసుక సరఫరాకి పంపిస్తారు. వాళ్ళే ధర కూడా నిర్ణయిస్తారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. దీంతోపాటు ఆ వెహికల్కి ఇసుకను నింపడానికి దానికి సంబంధించి కొంత రేటుని నిర్ధారించింది ప్రభుత్వం. సో కాబట్టి ఇసుకను ఆ వెహికల్ నింపడానికి ఆ వెహికల్ యొక్క రవాణా ఛార్జీలు ఇవన్నీ కలిపితే కనుక గతంలో ధర ఏదైతే ఉందో దానికంటే కూడా ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. కరెక్ట్గా దీని మీదనే ప్రభుత్వానికి కూడా కొంత చెడ్డ పేరు ప్రారంభమైంది అని చెప్పి చెప్పొచ్చు కూడా. కొంతవరకు దాన్ని సరిచేసే ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే కొన్ని రీచ్లు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయో అవి కాకుండా కొన్ని రీచ్లని సుమారుగా 108 రీచ్లను ఐడెంటిఫై చేశారు. సుమారుగా కొన్ని రీచ్ల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పి ట్రయల్ బేస్గా చూడాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ, ఉచిత ఇసుక అనేది ఫెయిల్ అయిపోయింది అనేటువంటి అభిప్రాయం చాలా చోట్ల వినిపిస్తుంది. దానికి సంబంధించి సొంత పార్టీలోనే అనేక ఆరోపణలు వస్తున్నాయి, అలాగే ఆరోపణలతో పాటు అనేక అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ ఉచిత ఇసుక దానికి సమాంతరంగా ఇప్పుడు ప్రైవేటుకు సంబంధించిన కొన్ని రేవులను కూడా రెడీ చేయాలి. ఆ రేవుల్లో ఇసుక ఎక్స్కవేషను ఉంటే కనుక ప్రైవేటుగా కొనుగోలు చేసేదానికి కూడా వెసులుబాటు కల్పించాలి. ఈ కొరత ఏదైతే ఉందో భవన నిర్మాణాలు ఆగిపోకుండా ఈ కొరతను తీర్చాలి, లేదంటే కార్మికులు రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో దాంతో దీని మీద బాగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈలోపుగా ప్రధానంగా ఉండేటువంటి పార్టీ, ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీ విపక్ష పార్టీ, తెలుగుదేశం పార్టీ పాలసీ ఉచిత ఇసుక పాలసీ అనేది అట్టర్ ఫెయిల్యూరు. ఈ ఉచిత ఇసుక అని చెప్పి చెప్తూ భారీగా డబ్బులను వసూలు చేస్తూ ఉంది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ఇసుక ఉచితం అని చెప్పి దానికి భిన్నంగా అత్యధిక రేటుకి ఇసుకను అమ్ముతున్నారు అనేటువంటి ప్రచారం భారీ ఎత్తున చేసింది. దీంతోపాటు ప్రైవేటు వాళ్ళకు కొంతమందికి ఇవ్వడానికి టెండర్లు కాల్ఫర్ చేశారు. ఆ టెండర్లు కూడా కేవలం 2 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. ఈ 2 డేస్లో కూడా లిమిటెడ్ పర్సన్స్ను టెండర్లు వేయించి రహస్యంగా వాళ్ళకి టెండర్లు కాల్ఫర్ చేసి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైనల్ చేయాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళకి ఫైనల్ చేసేసారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా, కూల్ మీడియా ప్రచారం చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడ కూడా ఫైనల్ చేయలేదు. ఒక ప్రతిపాదన అయితే అధికారులు తీసుకెళ్లారు చంద్రబాబు గారి దగ్గరికి, ఆయన దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇసుక పాలసీ ఆన్లైన్లో ఏదైతే పాలసీ ఉందో దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడుతూ ఉన్నాయి. అలాగే జిఎస్టీ తగ్గించేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు
ఇసుకకు సంబంధించి అరేవుల్లో నుంచి ఆ వెహికల్స్కి లోడ్ చేసేదానికి కూడా ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేశారు. ఎక్కడైతే లోడింగ్ దగ్గర, అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర, ఈ రెండు ప్లేసుల్లో కనుక దీన్ని సంస్కరించగలిగితే ఉచిత ఇసుక పాలసీ అనేది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, తగ్గేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం కంటే అట్లీస్ట్ తగ్గించాలి కదా, ఎక్కువ విధించడం అనేది అది వ్యతిరేకతను తీసుకొస్తుంది. ఉచితము అని అంటే సాధారణంగా ఏమనుకోనంటే ఉచిత ఇసుక అని అంటే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తారు అని చెప్పి అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అది మీకు కావాల్సినటువంటి ఇసుక ఎంతైతే ఉందో అంత సొంతగా గవర్నమెంటే వెహికల్స్ పెట్టి, అలాగే లోడింగ్ ఛార్జెస్ కూడా గవర్నమెంటే భరాయించి మీ ఇంటికి ఇసుక పంపిస్తారు. దాన్నే ఉచిత ఇసుక అనుకుంటే పొరపాటు. అది గతంలో ట్యాక్సెస్ విపరీతంగా వేసేవాళ్ళు. ప్లస్ గతంలో ఏం చేశారు, జేపీ వెంచర్స్ అని మొత్తం దానికి ఇచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బినామీ కంపెనీ. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇసుక రేవులన్నింటినీ కూడా ఇచ్చేశారు. ఇసుక సంబంధించినటువంటి మొత్తం వ్యాపారం వాళ్ళకి కట్టబెట్టేశారు. దాంట్లో వచ్చేటువంటి ఆదాయం నేరుగా తాడేపల్లికి వెళ్ళేది అనేది తెలుగుదేశం పార్టీ అప్పట్లో చేసినటువంటి ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇసుకలో దోపిడీ చేశారు, ఏ విధమైనటువంటి దోపిడీ జరిగింది, ఎంత దోపిడీ జరిగింది, వీటన్నిటి మీద ఆయన వివరంగా చెప్పడం జరిగింది. అందుకే ఈ ఇసుక సంబంధించినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం చేసినటువంటి విధం కాకుండా దానికి భిన్నంగా గవర్నమెంటే ఇసుకను ప్రజలకు అందజేసేటువంటి పాలసీని చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. సో ఆ పాలసీలో బాలరిష్టాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాటిని సరిచేసి ఆన్లైన్లో ఇసుక కనుక ఇవ్వగలిగితే తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఉచిత ఇసుక అనేది అది నెరవేరేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం లోడింగ్ ఛార్జెస్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కనుక ఇష్టానుసారంగా విధిస్తే కనుక ఆన్లైన్లో ఉచితను ఇసుక ఇస్తున్నామని చెప్పి చెబితే కనుక ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పైగా ప్రభుత్వానికి చెడ్డ పేరు, వ్యతిరేకమైనటువంటి ప్రచారం బాగా విపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో లిక్కర్ వ్యవహారం వచ్చింది. లిక్కర్ కూడా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు సిండికేట్గా ఏర్పడ్డారు, వాళ్ళే లిక్కర్ షాపులు ఓన్ చేసుకుంటున్నారు. మరొక పార్టీలను కానీ లేదంటే ఎవరైనా నామినేషన్లు వేయడానికి టెండర్ వేయడానికి కానీ ఎవరు రానివ్వట్లేదు అనే ఒక ప్రచారం వచ్చింది. చాలా బలంగా వెళ్ళింది, ఆ ప్రచారాన్ని నమ్ముతున్నారు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయిపోయి కొంతమంది ఎమ్మెల్యేలని హెచ్చరించడం కూడా జరిగింది. సిండికేట్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి మద్దతుగా నిలవద్దు, ప్లస్ సిండికేట్లను ప్రోత్సహించొద్దు అనేటువంటి వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ఫలితంగానే చివరి రోజు అనూహ్యంగా దాదాపు 2000 కోట్ల రూపాయలు, 1800 కోట్లు సుమారుగా అంటున్నారు. సో 1800 కోట్ల రూపాయలు ఈ టెండర్ల రూపంలోనే మద్యం రూపంలో వచ్చింది. అంటే 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్, అది టెండర్లు ఎవరు టెండర్ వేసినా కానీ ఆ టెండర్కి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆ అమౌంటే దాదాపుగా 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి జమ అయిందని చెప్పి చెప్తున్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ సిండికేట్ల వ్యవహారం నడపొద్దు అని చెప్పి ఎమ్మెల్యేలకు సూచించారో, దాంతో విదేశాల నుంచి కూడా చివరి రోజు శుక్రవారం రోజు చివరి రోజు టెండర్లు భారీగా వచ్చాయి. దాని ఫలితంగా ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఎంత చెప్పినప్పటికీ కూడా ఇసుకలో అలాగే మద్యంలో ఈ రెండింటిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల పాత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పేసి మోసం చేస్తుంది అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో కాబట్టి ఈ రెండింటిలో ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు కనుక ఇమీడియట్గా సరిచేసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో ఆయన పరిపాలన ఎంత అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్నప్పటికీ కూడా ఈ అంశాలు వేలెత్తి చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి చంద్రబాబు గారు కసరత్తు చేస్తున్నారు. ఆయన వీలున్నంత వరకు కరప్షన్ లేకుండా పారదర్శకంగా అత్యంత తక్కువ ధరకి ఇసుక రావాలి, ఇళ్ళకి చేరాలి, కార్మికులు బాగుపడాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు కూడా ఏదైనా సూచనలు ఇస్తే కనుక ఏ విధంగా ఇసుక రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది మీరు చెప్పచ్చు కింద ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.